అందరికీ కూడా పంట ఇన్సూరెన్స్ దగ్గర కూడా తీసుకుని వచ్చి మోదీ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. ఒక సీజన్ లో జరిగిన నష్టం మళ్ళీ రెండవ ఏడాది అదే సీజన్ వచ్చేసరికి ఆ వచ్చే సీజన్ రాకపోయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అక్కడే ఆర్బీకే అక్కడే అదే గ్రామంలో ఈ క్రాప్ బుకింగ్ చేస్తారు. ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన వెంటనే అందరికీ కూడా రిసీట్లు ఇచ్చి ఏపీ సీఎం జగన్ ఎక్కడ సభలు పెట్టినా జనం కొద్దిసేపు కూర్చొని లేచి వెళ్లిపోతున్నారు. మొన్న మధ్య తిరుపతి సభకు వచ్చిన జనాలు గోడ దూకి మరీ వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా ఏలూరు జిల్లా గణపవరంలో నిర్వహించిన రైతు భరోసా సభలోనూ సీఎం ప్రసంగిస్తుండగా బయటకు వెళ్లిపోయారు రైతులు ప్రజలు. సీఎం మాట్లాడుతున్న సమయంలో సగం ప్రాంగణం ఖాళీ అయింది. దీంతో బయటికి వెళ్లిపోతున్న వారిని కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులు పోలీసులు. మోదీ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. ఒక సీజన్ లో జరిగిన నష్టం మళ్ళీ రెండవ ఏడాది అదే సీజన్ వచ్చేసరికి ఆ వచ్చే సీజన్ రాకపోయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అక్కడే ఆర్బీకే అక్కడే అదే గ్రామంలో ఈ క్రాప్ బుకింగ్ చేస్తారు. ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన వెంటనే అందరికీ కూడా రిసీట్ ఇచ్చి వంతెన నిర్మాణాలు కావాలని చెప్పి అడిగాడు. ఈ గ్రామాలలో వంతెన్ను కూడా పూర్తిగా నిర్మించి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వీటికి సంబంధించి కూడా వెంటనే అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నాను. వెంటనే డిమాండ్ సర్వే చేయమని చెప్పి ఎక్కడ అవసరం ఉంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను.